మాల్దీవులు భారత్లోని కొచ్చి నగరానికి 820 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. హిందు మహాసముద్రంలో ఉండే ద్వీపాల సముదాయమైన మాల్దీవులకు ఇండియా పెద్దన లాంటిది. మొదటి నుంచి మాల్దీవులకు భారత్కు మంచి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఆ దేశ స్వాతంత్రాన్ని గుర్తించిన మొదటి దేశాల్లో భారత్ కూడా ఒకటి. స్వాతంత్రం వచ్చినప్పటి నుండి మాల్దీవులు మన దేశంతో వ్యూహాత్మక, ఆర్థిక, సాంస్కృతిక సంబంధాలను బలోపేతం చేసుకుంది. గత ఏడాది నవంబర్లో మాల్దీవుల్లో కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. చైనాకు అనుకూలమైన మహమ్మద్ ముయిజా మాల్దీవులకు అధ్యక్షుడయ్యాడు. ఇండియా అవుట్ అనే నినాదంతో ఎన్నికల ప్రచారం నిర్వహించి ఆయన మాల్దీవుల ఎన్నికల్లో గెలిచాడు. కానీ ఇండియాకు స్నేహబంధాన్ని కొనసాగిస్తున్న ఇబ్రాహిం మహమ్మద్ సొలీహ్ ఓడిపోయాడు. కానీ మాల్దీవుల ప్రజలు ఇండియా చేసిన మేలుని మర్చిపోకూడదు. ఎప్పటికైనా మాల్దీవులు ఇండియాకు రుణపడి ఉండాలి. ఎందుకు ఇండియాకి మాల్దీవులు రుణపడి ఉండాలి? మాల్దీవులకు ఇండియా ఏం చేసింది, ఏం చేసిందో ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. 1988 నవంబర్ 3 మాల్దీవుల అధ్యక్షుడు మహమూద్ అబ్దుల్ ఖయ్యూమ్ భారత్ను సందర్శించాల్సి ఉంది. ఆయనను తీసుకురావడానికి భారత్ విమానం ఢిల్లీ నుంచి మాల్దీవుల రాజధాని మాలేకి బయలుదేరింది. మాల్దీవుల బిజినెస్ మ్యాన్ అబ్దుల్లా లుతిఫీ, సిక్క అహ్మద్ ఇస్మాయిల్ మానికులు మాల్దీవుల అధ్యక్షుడు అబ్దుల్ ఖయ్యూమ్కు వ్యతిరేకంగా తిరుగుబాటు జరిపారు. ఈ తిరుగుబాటు కోసం శ్రీలంక తీవ్రవాద సంస్థ పిఎల్ఓటి, పీపుల్స్ లిబరేషన్ ఆర్గనైజేషన్ ఆఫ్ తమిళీలం కిరాయి సైనికులను పర్యాటకుల ముసుగులో స్పీడ్ బోట్ల ద్వారా మాల్దీవుల రాజధాని మాలేకి తరలించారు. ఖయ్యూమ్ మాలేలో లేని సమయంలో తిరుగుబాటు లేవదీయాలన్నది వాళ్ళ ఆలోచన. కానీ ఖయ్యూమ్ మాల్దీవులలో ఉండగానే మాలే వీధుల్లో తిరుగుబాటు జరిగింది. కిరాయి సైనికులు వీధుల్లో బుల్లెట్లు కాల్చడం ప్రారంభించారు. కిరాయి సైనికులు అధ్యక్షుడు ఖయ్యూమ్ తన కుటుంబంతో నివసిస్తున్న రాష్ట్రపతి భవనం వైపు రావడం మొదలుపెట్టారు. కానీ కిరాయి సైనికులు అధ్యక్ష భవనం చేరుకోవడానికి ముందే అధ్యక్షుడు ఖయ్యూమ్ను మాల్దీవుల జాతీయ భద్రత సలహాదారు రక్షణ మంత్రి ఇంటికి తీసుకెళ్లారు. అప్పటికి వందలాది మంది తిరుగుబాటుదారులు రాజధాని మాలేలోని హుల్హులే ఎయిర్పోర్ట్ని, టెలిఫోన్ ఎక్స్చేంజ్ని స్వాధీనం చేసుకున్నారు. చాలామంది మాల్దీవుల అధికారులు తిరుగుబాటుదారుల చెరలో బందీలయ్యారు. పరిస్థితి చేజారిపోవడంతో మాల్దీవుల అధ్యక్షుడు పాకిస్తాన్, అమెరికా, బ్రిటన్, శ్రీలంక, మలేషియా, సింగపూర్ దేశాల సహాయం కోరిన వారు సహాయాన్ని నిరాకరించారు. భారత ప్రధాని రాజీవ్ గాంధీ ఎన్నికల ప్రచారం కోసం ఢిల్లీ నుండి బయటకు వెళ్తుండగా ఖయ్యూమ్ నుంచి అత్యవసర సమాచారం అందింది. మాల్దీవుల అధ్యక్షుడు సహాయాన్ని కోరడంతో అప్పటి భారత ప్రధాని రాజీవ్ గాంధీ భారత సైన్యాన్ని మాల్దీవులకు పంపాలని నిర్ణయించుకున్నారు. ప్రధాని రాజీవ్ గాంధీ సూచనలతో తక్షణమే పని ప్రారంభించింది. నవంబర్ 3 మధ్యాహ్నం 3:30 భారత పారాట్రూఫర్లను మాల్దీవులకు పంపడానికి భారత ప్రభుత్వం అంగీకరించింది. ఇండియన్ పారాట్రూఫర్లు వెంటనే ఆగ్రా నుంచి బయలుదేరి వెళ్లారు. 2 విమానాల్లో 15 సిబ్బంది మాలేకి పయనమయ్యారు. 2,500 కిలోమీటర్ల పాటు ప్రయాణం చేసిన భారత ట్రూపర్లు హులుహులే ఎయిర్పోర్ట్లో దిగారు. వెంటనే పని ప్రారంభించి రాజధాని మాలేను రక్షించే దిశగా ముందుకెళ్లారు. తిరుగుబాటుదారుల బారిన పడకుండా అధ్యక్షుడు ఖయ్యూమ్ను కాపాడారు. మాలేలోని కీలక ప్రాంతాలను ఆక్రమించుకున్న ఫ్లోట్ మిలిటెంట్లు హులుహులే ఎయిర్పోర్ట్పై నిఘాపెట్టడం మర్చిపోయారు. దీంతో భారత్ పని తేలికైంది. ఎయిర్పోర్ట్లో దిగగానే మిలిటెంట్ల బారి నుంచి భారత వైమానిక దళం మాల్దీవుల అధ్యక్షుడిని కాపాడింది. భారత్ దెబ్బకు కొందరు మిలిటెంట్లు ప్రాణాలు కోల్పోయారు. మరికొంతమంది మిలిటెంట్లు ఓ చిన్న నౌకలో కొందరిని బందీలుగా ఉంచుకొని పారిపోవడానికి, కానీ భారత బలగాలు వెంటనే స్పందించి వారిని వెనక్కి రప్పించాయి. ఇంత కష్టమైన ఆపరేషన్ చేసిన మన ఎయిర్ ఫోర్స్కు ఎలాంటి నష్టం జరగలేదు. ఒక్క సైనికుడికి మాత్రమే గాయాలయ్యాయి. ఈ ఆపరేషన్ విజయవంతం కావడంతో అంతర్జాతీయంగా భారత్ గొప్పతనం మరో మెట్టెక్కింది. ఇదే కాకుండా మాల్దీవులకు భారత్ నుండి మరో సహాయం కావాల్సి వచ్చింది. అదేంటంటే 2004 డిసెంబర్ 22 సముద్ర గర్భంలో భూకంపం సంభవించింది. దీని తీవ్రత మొదట్లో స్కేల్పై 6.8 అని అంచనా వేశారు. కానీ దాని తీవ్రత 9.3 అని తెలుసుకున్నారు. ఈ భారీ భూకంపం వల్ల హిందూ మహాసముద్రం సరిహద్దుల్లో ఉన్న చాలా భూభాగాల వెంట భయంకరమైన సునామీలు వచ్చాయి. 30 మీటర్ల ఎత్తు వరకు అలలతో
సునామీ 230,000 మందిని చంపింది. ఈ భూకంపం వల్ల ఇండోనేషియా, శ్రీలంక, థాయిలాండ్, టాంజానియా, మాల్దీవులు వంటి దేశాల తీర ప్రాంతాలలో దాదాపు 55 అడుగుల ఎత్తులో అలలు ఎగిసిపడ్డాయి. అప్పుడు సంభవించిన సునామీలో అత్యధిక మరణాలను నమోదు చేసిన దేశాలలో మాల్దీవులు ఒకటి. అలాంటి కష్ట సమయంలో మాల్దీవులకు భారత్ సహాయం చేయడానికి ముందుకొచ్చింది. ఇండియన్ కోస్ట్ గార్డ్ డెర్నియర్ ఎయిర్క్రాఫ్ట్, 2 ఎయిర్ ఫోర్స్ అవ్రోస్ ఎయిర్క్రాఫ్ట్ డిసెంబర్ 22న రిలీఫ్ మెటీరియల్తో మాల్దీవులకు చేరుకున్నాయి. డిసెంబర్ 28న ఐఎన్ఎస్ మైసూర్, 2 హెలికాప్టర్లు 20 పడకల ఆసుపత్రి సౌకర్యాలతో మాల్దీవులకు చేరుకున్నాయి. ఈ సహాయ చర్యలకు ఐఎన్ఎస్ ఉదయగిరి, ఐఎన్ఎస్ ఆదిత్య సహాయం చేశాయి. ఈ నౌకలు మాల్దీవుల్లో అత్యంత ప్రభావితమైన సౌత్ అటోల్లో పనిచేశాయి. ఈ నౌకలు ఉపయోగించి ఆహారం, వైద్య సామాగ్రిని అందజేశారు. హెలికాప్టర్ల సహాయంతో ప్రజలను కాపాడారు. ఈ సహాయక చర్యలో దాదాపు 36.39 కోట్ల రూపాయల ఖర్చు ఇండియన్ గవర్నమెంట్ మాల్దీవుల కోసం ఖర్చు చేసింది. దీని తర్వాత 2005లో వచ్చిన సునామీ తర్వాత మళ్ళీ నిర్మించడానికి ఆర్థిక సమస్యలను ఎదుర్కొన్నట్లు మాల్దీవుల అధ్యక్షుడు గయ్యూమ్ భారత్కు చెప్పారు. దీంతో మాల్దీవులకు భారత్ 10 కోట్ల రూపాయల ఆర్థిక సహాయం చేసింది. ఇదే కాకుండా 2007లో భారత్ మరోసారి మాల్దీవులకు 10 కోట్ల రూపాయల ఆర్థిక సహాయం చేసింది. ఇదే కాకుండా 2014 డిసెంబర్ 4న మాల్దీవుల రాజధాని మాలేలోని అతిపెద్ద నీటి శుద్ధి కర్మాగారంలో మంటలు చెలరేగాయి. ఐక్యరాజ్య సమితి ప్రకారం తాగునీటి వినియోగానికి మాల్దీవులకు సొంతంగా శాశ్వత నదులు లేవు. నీటి శుద్ధి కర్మాగారాల సహాయంతో తాగునీటిని పౌరులకు సరఫరా చేస్తుంది మాల్దీవుల ప్రభుత్వం. ప్లాంటును మళ్ళీ ప్రారంభించే వరకు మొత్తం నగరానికి ప్రతిరోజు 100 టన్నుల మంచినీరు అవసరం. మాలేలో 6వ ప్లాంట్ ఫెయిల్ అవడంతో ఒక్క నీటి చుక్క దొరికితే చాలు అన్నంత దారుణంగా పరిస్థితి నెలకొంది. ప్రజల్లో భయం మొదలైంది. అప్పుడు మాల్దీవుల విదేశాంగ మంత్రి దునియా మౌనన్, అప్పటి భారత విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ను సహాయం అందించాలని కోరారు. ఆపదలో ఉన్నవారికి తక్షణ సహాయం అందించడంలో ముందుండే వ్యక్తిగా పేరు తెచ్చుకున్న స్వరాజ్ మాల్దీవుల విషయంలో కూడా తక్షణ సాయం అందిస్తామని హామీ ఇచ్చారు. వెంటనే ప్రధాని మోడీతో మాట్లాడి మాల్దీవులకు సహాయం చేసే కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ ఆపరేషన్ బాధ్యతను భారత వైమానిక దళానికి అప్పగించారు. భారత వైమానిక దళం ప్యాక్ చేసిన నీటిని ఢిల్లీ నుంచి అరకొనంకు, అక్కడి నుంచి 3 C-17, 3 IL-76 విమానాల ద్వారా మాలేకి పంపింది. సెప్టెంబర్ 5వ తేదీ నుంచి సెప్టెంబర్ 7వ తేదీల మధ్య ఆర్మీ విమానాల ద్వారా 374 టన్నుల నీటిని మాలేకి పంపిణీ చేసింది. దీని తర్వాత భారత నౌకలు ఐఎన్ఎస్ దీపక్, ఐఎన్ఎస్ సుకన్యల సాయంతో సుమారు 2000 టన్నుల నీటిని మాల్దీవులకు రవాణా చేసింది. ఇది మాత్రమే కాదు, నీటి శుద్ధి కర్మాగారం మరమ్మతు చేయడానికి భారత్ తన నౌకల ద్వారా విడిభాగాలను కూడా పంపించింది. ఈ సంఘటన తర్వాత కూడా మాల్దీవులకు భారత్ సహాయం కావాల్సి వచ్చింది. అది ఎప్పుడంటే 2020లో ప్రపంచం మొత్తం కోవిడ్-19తో ఉక్కిరిబిక్కిరవుతుంది. మాల్దీవుల ప్రభుత్వ అభ్యర్థన మేరకు భారత ప్రభుత్వం పల్మనాలజిస్టులు, మత్తుమందు నిపుణులు, వైద్యులతో కూడిన పెద్ద వైద్య బృందాన్ని పంపింది. అంతేకాదు 2021 జనవరి 16న ప్రధాని మోడీ మన దేశంలో టీకా కార్యక్రమం ప్రారంభించారు. తర్వాతి 96 గంటల్లోనే మాల్దీవులకు వ్యాక్సిన్ అందజేసిన మొదటి దేశం భారత్. అంతేకాదు ఇండియా మొదట మాల్దీవులకే 100,000 కోవిడ్ వ్యాక్సిన్ డోసులను బహుమతిగా ఇచ్చింది. ఈ టీకాల సహాయంతో మాల్దీవుల ప్రభుత్వం ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన టీకా క్యాంపెయిన్ ప్రారంభించింది. మాల్దీవుల జనాభాలో 50% మందికి టీకాలు వేసింది. దీని తర్వాత విదేశాంగ మంత్రి డాక్టర్ జయశంకర్ 20 ఫిబ్రవరి 2021న మాల్దీవులకు వెళ్ళినప్పుడు 2వ బ్యాచ్లో 1 లక్ష మేడ్ ఇన్ ఇండియా కోవిడ్ వ్యాక్సిన్లను బహుమతిగా ఇచ్చింది. కోవిడ్ వ్యాక్సిన్ 2వ డోసు ఇవ్వాల్సిన సమయంలోనూ మాల్దీవులకు మద్దతు ఇచ్చింది. భారత్ 2021 మార్చి 6న 12,000, మార్చి 29న 1 లక్ష కోవిడ్ వ్యాక్సిన్లను పంపింది. ఈ కరోనా సమయంలో భారత్ మాల్దీవులకు 2,500 మిలియన్ US డాలర్లు ఆర్థిక సహాయం అందించింది. అంటే మన కరెన్సీలో సుమారు 2,000 కోట్లు. అప్పటి మాల్దీవుల విదేశాంగ మంత్రి అబ్దుల్లా షాహీద్ ఈ విషయాన్ని ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీలో
ప్రస్తావించారు. కష్ట సమయాలలో భారత్ ఆర్థికంగా సహాయం చేసిందని తెలిపారు. భారత్ చేసిన సహాయాలను గుర్తుంచుకొని కొంతమంది విశ్వాసంతో ఉంటే భారత్ చేసిన సహాయాన్ని మర్చిపోయి మరికొంతమంది విరవీగుతున్నారు. మాల్దీవులకు అన్ని అమ్మల సమకూర్చిన భారత్ను మాల్దీవులు వద్దనుకుంటే ఏ దేశానికి ఎక్కువ నష్టమో కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. జై హింద్.